రైట్ రాజశేఖర్ రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు అందరికి నమస్కారం. సాయి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకి తండ్రి కొడుకులు ఇద్దరికి మతి భ్రమించి ఈరోజు ఒక దిగజారి మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతోంది. మనకు ఒక సామెత ఉంది, ఒక దెబ్బకు రెండు పిట్టాలండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పుట్టిన దెబ్బకి, సాధారణ ఎన్నికలు లేదా గత పంచాయతీ ఎన్నికలు ఫలితాలు జరిగిన దెబ్బకి రెండు పెట్టాలని అంటే ఈ ఇద్దరు తండ్రి కొడుకుకి బ్రెయిన్ చెలించి ఈరోజు ఎంత నీచంగా అసహ్యంగా మాట్లాడుతున్నారో ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిజంగా ఇలాంటి వ్యక్తినా మనం 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసుకుంది, ఇలాంటి వ్యక్తి మనం 3 శాఖకి మంత్రిగా చేసుకుంది, ఏమైంది వీళ్ళిద్దరికి? వీళ్ళిద్దరికి ఏమన్నా అంటే ఎర్రగడ్డను లేదా విశాఖపట్నంలో హాస్పిటల్ చేరే టైం దగ్గర పడిందా అనే స్థాయికి ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నిజంగా ఇంతకుముందు మన శివశంకర్ గారు చెప్పారు, రామరెడ్డి గారు చెప్పారు, అంటే ఒక ఓటర్ను బెదిరించే స్థాయికి దిగజారంటే ఇంతకన్నా నీచ స్థితి బహుశా చంద్రబాబు గారి జీవితంలో చూస్తారో లేదో. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, వాళ్ళు చెప్పింది మనం ఫాలో కావాలి తప్ప మనం వాళ్ళని డిక్టేట్ చేసినామంటే అది ఒక నియంత్రణ ధోరణికి నిదర్శనమో లేకపోతే పిచ్చి ముదిరి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళే టైం దగ్గర పడిందో అనేది కనిపిస్తా ఉంది. ఈరోజు రామిరెడ్డి గారు కానీ ఇది కానీ చెప్తా ఉన్నారు, ఇంత ప్రజాస్వామ్యం ఇంతవరకు మేము ఎవరిని చూడలేదు ఇలాంటి అసభ్య పదజాలం అనేది. ఈరోజు మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది, అసహ్యం వేస్తుంది ఈ వ్యక్తి ఒక ప్రతిపక్ష నాయకుడిగా చూడడానికి కూడా. కృష్ణాంజనేయులు గారు అన్నారు అక్కడ ఆవేదనతో నుంచి వచ్చినటువంటి ఆగ్రహం, అది ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక తయారు చేస్తే ఆ ప్రణాళికని చిన్నాభిన్నం చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ కోపంలో నుంచి వచ్చింది, ప్రజల్ని చైతన్యపరిచేటువంటి కార్యక్రమం అని. అదే సార్, మన దౌర్భాగ్యం ఏంటంటే ఇంకా ఆ తెలుగుదేశం జాడలు భావజాలాలు కొంతమంది అదేంటి మీడియా ముసుగులో మేమేదో కాపాడుతున్న మీడియా ప్రజాస్వామ్యాన్ని, కొంతమంది మేధావుల ముసుగులో కులతత్వాన్ని రెచ్చగొట్టడము, కొంతమంది విశ్లేషకుల ముసుగులో టీడీపీ భావాలను అందిపుచ్చుకొని బయటపడాలి కక్కలేక మింగలేక ఇలాంటి భావాలని ఉంటారు. వీళ్ళందరూ తెలియాల్సింది ఏంటంటే ప్రజలు ఇచ్చిన తీర్పుని యాక్సెప్ట్ ఉందా తన ఎవరికి లేదు. ఏదైనా సరే గుడ్డిగా చంద్రబాబు గారిని సమర్థించడము లేకపోతే ఆయన నిండా మునిగేదాకా ఇలాంటి భజన పనులు అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం తప్ప వేరేది ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా మీడియా సోదరులు మీలాంటి వారు సీనియర్ జర్నలిస్ట్ కూడా సరే కాసేపు పార్టీలు పక్కన పెట్టినా ఆయన పదజాలాన్ని విమర్శిస్తా ఉంటే ఈరోజు కృష్ణాంజనేయులు గారు ఎంత అంటే కొంచెం అంటే మనిషి అన్న ఆయన అన్న మాటలు ఓటర్ ఎవరు క్షమించడు, కొంచెం అమరావతి పరిస్థితి ఈ రకం అయిపోయిందండి. ఆయన ఏమన్నా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజధాని ఇస్తాంబుల్ కడతా ఉన్నాడు, న్యూయార్క్ కడతా ఉన్నాడు, జపాన్ కడతా ఉన్నాడు, సింగపూర్ కడతా ఉన్నాడు, మళ్ళీ సిగ్గులేని మాటలని మాట్లాడి ఈ రోజు అమరావతిని ఎడారిలాగా మార్చిన వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖండించాల్సి పోయి ఈరోజు ఆయన భావాన్ని మనం అర్థం చేసుకోవాలంట. అర్థం చేసుకుంటారు తొందరలోనే ఈ రాబోయే గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎలాంటి బుద్ధి చెప్తారంటే అడుగు పెట్టకుండా గుంటూరు ప్రాంతంలో కానివ్వండి, విజయవాడ ప్రాంతంలో కానివ్వండి, అలాంటి బుద్ధి తొందరగా చెప్తారు. ఈరోజు సిగ్గుంది అంటాడు ఎవడండి ఈయన అసలు, కనీసం నిజంగా ఈరోజు ఇంతగా మేము ఆయన వయసు కన్నా మర్యాద ఇద్దాం అక్కడ సిగ్గు లజ్జాలేని ఎవరికండి ఈ ప్రపంచంలో ఒక చంద్రబాబు గారికి రాజకీయం. ఎందుకు చెప్తున్నారంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారు ఇది ఒక ఔరంగజేబు లాంటోడు, ఒక అభినవ ఘాట్సే లాంటోడు, ఇతన్ని పట్టుకుంటే ఈ రాష్ట్రానికి శని అన్నది ఆ శని ఈరోజు ప్రూవ్ అవుతా ఉంది. ఇంకొకసారి గుంటూరు వాసులను ఇంకొక మాట అంటే మాట ఊరుకునే ప్రసక్తే లేదు, గుడ్డలోడ తీసుకొట్టి పంపేదాకా ఆగమని చెప్తా ఉన్నాను చంద్రబాబు గారికి. ఏం మాట్లాడుతున్నాడు అండి గుంటూరు వాసులు? సార్ సాయి గారు ఒక్క మాట, నేను ఒకటే మాట్లాడుతాను, మనము దారి తప్పితే సంస్కారయుతం కాదు కదా సార్. అదే ఇంతకాలం నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ కృష్ణాంజనేయులు గారు, ఇక్కడ ఈ ఇందాక రామిరెడ్డి గారు అన్న పాయింట్ ఒక ఇంపార్టెంట్ది. ఇలాగే మొదట అక్కడ
ఆంధ్రోళ్ళు అంటూ కేసీఆర్ ప్రారంభించినటువంటి మాట దానికి రివర్స్లో మాటలు బిగినయ్యి రాష్ట్ర విభజన అయింది. ఇప్పుడు మనం అమరావతి రాష్ట్రం అంతా యాక్సెప్టబుల్ అన్నప్పుడు విశాఖలో ఈ మాట మాట్లాడాలా, కర్నూలులో ఈ మాట మాట్లాడాలి? ఓన్లీ గుంటూరు విజయవాడల దగ్గరకు వచ్చి అమరావతి మీకోసమే చేశాను అంటే ఏంటి? అక్కడ వాళ్ళ కోసం చేయనట్ట? ఇక్కడ రామిరెడ్డి గారు మాట్లాడినటువంటి దాంట్లో కూడా ప్రాంతీయ తత్వాన్ని అంశాన్ని ఉప ప్రాంతీయ తత్వం అనేటువంటి దాన్ని చెప్పారు. ఇక్కడ ఏమన్నా ఉప ప్రాంతీయ తత్వం అంటే రాయలసీమకు వ్యతిరేకంగా ఆంధ్ర వాళ్ళని ఏమైనా రెచ్చగొట్టాడా, ఉత్తరాంధ్రకు వ్యతిరేకంగా రెచ్చగొట్టారా, ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి రాజధాని, ఆంధ్రప్రదేశ్ మొత్తానికి సంబంధించినటువంటి రాజధాని, అమరావతి రాజధాని అనేటువంటి ప్రాంతం ఏది విజయవాడ గుంటూరు మధ్యలో ఇక్కడ చేస్తే కనీసం అమరావతి రాజధాని విషయంలో విశాఖపట్నంలో మీకోసం నేను అమరావతి కట్టాను, ఓటేయండి. మీరు ఇప్పుడు ఓటేయకపోతే రాజధాని అక్కడ వేస్ట్ అయిపోతుంది. కర్నూలుకి వెళ్ళినప్పుడు ఆ మాటే చెప్పాలి, తిరుపతికి వెళ్ళినప్పుడు ఆ మాటే చెప్పాలి, శ్రీకాకుళంకి వెళ్ళినప్పుడు ఆ మాటే చెప్పాలి. అక్కడ ఇష్యూస్ ఏమో అక్కడ వేరేది వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి మీకోసమే రాజధాని కట్టాను, మీకు సిగ్గుంటే కనుక ఓటేయండి, మీకు లజ్జ ఉంటే కనుక ఓటేయండి. ఇంకొకటి, విజయవాడ గుంటూరు ఈ ఇద్దరికి కూడా ఇప్పుడు అమరావతితో సంబంధం లేదు. ఆ 29 గ్రామాలే అమరావతి, ఎందుకంటే దుగ్గిరాల ఎక్కడుందో మీకు తెలుసు. వాళ్ళకి అక్కడ వద్దన్నారు, విజయవాడ వాళ్ళకి అక్కడ వద్దన్నారు, మంగళగిరి వాళ్ళకి అక్కడ వద్దన్నారు ఇళ్ళు. కేవలం 95% మంది అక్కడ వాళ్ళకే ఉంటుంది, 5% పేదలకి, 5% కూడా లోకల్ వాళ్ళే, బయటకు సంబంధించినటువంటిది లేదు. అప్పుడు గుంటూరు విజయవాడ వాళ్ళకి అది రాజధాని అవుతుందా? ఇక్కడ గుంటూరు విజయవాడకు సంబంధించినటువంటి విషయంలో అమరావతి రాజధాని అనేటువంటి నిర్ణయాన్ని కాదు అని మూడు రాజధానులు చేసినటువంటి నిర్ణయం మీద మీరిచ్చేటువంటి తీర్పు వల్ల ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది అనేటువంటి ఒక సమాచారము, ఆ విధమైనటువంటి సందేశము బయటకు వెళుతుంది. కాబట్టి మీరు ఈ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళైనా సరే ఈ ఎన్నికల్లో ఎవరు ఓట్లు వేసేది, ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, గుంటూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వేసేటువంటి వాళ్ళు స్థానిక ఓటర్లు, ఇక్కడ వాళ్ళు ఓట్లు వేస్తారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి మీరిచ్చేటువంటి తీర్పు ద్వారాగా ఈ రాజధానిని మూడు రాజధానులుగా చేయటం అనేటువంటి దాన్ని ఆమోదించినట్లు అవుతుంది. కాబట్టి మీరు వ్యతిరేకించాలి అని అంటే వ్యతిరేకిస్తున్నాము అని అంటే మీరు ఈ రోజున ఈ నిర్ణయం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు తీర్పు ఇవ్వండి అని ఆయన అడిగారు. దానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారా లేదా? చాలా బాగుంది సార్. ఇక్కడే ఒక్క ముక్క కృష్ణాంజనేయులు గారు, మీరన్న యాంగిల్లో మాట్లాడితే పర్ల, ఇదిగో నేను అమరావతి, ఈ అక్కడ అమరావతి నిర్మాణం జరిగితే ఈ రెండు ఊళ్ళు కూడా బాగుపడతాయి అనుకున్నాను నేను. మీరు కనుక ఓడగొడితే కనుక ఆటోమేటిక్గా నష్టపోతాం. ఇంకోటి, రాష్ట్రం అంతటికీ శ్రేయస్సు కోసం, ఒక రాజధాని అనేది రెండోళ్ల కోసం కాదు కదా, రాష్ట్ర ప్రజలందరికీ కదా. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అమరావతి కోసం ఓటేయండి అని కదా అడగాల్సింది. ఓన్లీ బెజవాడ గుంటూరు వాళ్ళు మాత్రమే అక్కడ వేయాలి, అది కూడా వేయకపోతే, ఇదిగో నేను ఈ ఉద్దేశంతో చేశానని ఇక్కడ వాళ్ళని కన్విన్స్ చేయాలా? నువ్వు వెయ్యకపోతే కనుక నువ్వు చచ్చినోడితో సమానం అనాలా? అప్పుడు శాపనార్థం ఎందుకు అవుతుంది? దీంట్లో స్పష్టమైనటువంటి ఒకే అంశం ఉందండి, విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు ఈ రోజున జరుగుతున్నటువంటి, మీకు విజయవాడ గుంటూరులోనే అమరావతి నిర్ణయం, అమరావతి వద్దు అనేటువంటిది, మూడు రాజధానులు చేస్తా అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు చోట్ల గెలిస్తే మీ నిర్ణయం అనేటువంటిది ఏదైతే ఈ మూడు రాజధానులు చేయాలనేటువంటి నిర్ణయానికి అమరావతి వాళ్లే ఆమోదం తెలియజేస్తున్నారని మిగతా ప్రాంతాల వాళ్ళకు కూడా భావిస్తారు అనేటువంటి అంశం మీద ఈ రెండు పట్టణాల వాళ్ళు ఆలోచించాలనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రతిపాదన. అక్కడ ఇక్కడ మూడు ఆలోచించాలి అంటే కృష్ణాంజనేయులు గారు ఆలోచించాలి అనటానికి నువ్వు వెయ్యకపోతే కనుక నాశనం అయిపోతావు, లేకపోతే నువ్వు వెయ్యకపోతే మనిషివి కాదు అనే దాన్ని అది ఆలోచింపజేసేది అవుతుందా? ఆ పదం ఆలోచింపజేయటం కాదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హార్ష్ గానే మాట్లాడారు, ఓటర్లను రెచ్చగొట్టే విధంగా, ఖచ్చితంగా పౌరుషం తెప్పించే విధంగా మాట్లాడారు. దాన్ని ఓటర్లు మమ్మల్ని ఓటర్లు ఏదైతే ఈ నిర్ణయం చేసిన తర్వాత కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి పరిస్థితి ఉంటే మీరు నష్టపోతారు, మీకు సిగ్గుంటే లజ్జ ఉంటే అనేటువంటి పదాలను ఉపయోగించినటువంటి మాట వాస్తవాది మీరు ఇప్పుడు చూపించారు, మనం నిన్న కూడా విన్నాం. అది ప్రజల ముందే మాట్లాడారు, గుంటూరు ప్రజల ముందే మాట్లాడారు, ప్రజలందరూ కూడా దానికి ఏం రెస్పాన్స్ ఇచ్చారనేటువంటిది కూడా చూసాం మనం. ఒకవేళ ప్రజలకైనా నువ్వెవరువయ్యా మమ్మల్ని తిట్టడానికి, మమ్మల్ని సిగ్గు లజ్జ అనేటువంటి మాకు తిట్టుగా మేము భావిస్తున్నామో, మా ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేస్తామంటే ప్రజలు నిన్నే తిరగబడేవాళ్ళు, లేదంటే రేపొద్దున ఇతరులతో ఎందుకు లేని రేపొద్దున ఓట్లు ఎవరికి వేస్తారనేటువంటిది రేపే పోలింగ్, ఎవరికి ఓట్లు వేస్తారనేటువంటి దాని మీద వాళ్ళు తిట్టుగా భావిస్తే తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. లేదు, ఈ రోజు రాజధాని అనేటువంటి అంశము ఈ రాష్ట్రానికి అవసరము, ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకుండా ఈ రోజున ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల్లో చెప్పినటువంటి మాట ఒకటి, ఈ రోజున ఇంకొక మాట చెప్తున్నారు, మనం మోసపోయామని ప్రజలు భావిస్తే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటల మీద వాళ్ళు మేము తప్పు చేశాము ఎన్నికల్లో, గత ఎన్నికల్లో అందుకని ప్రజలు ఫీల్ అయితే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశాన్ని కనెక్ట్ అవుతారు. ఇంట్లో ఒక వ్యక్తిని, ఒక సోదరుణ్ణో లేకపోతే ఓటర్ అనేటువంటి వాళ్ళందరూ కూడా కానీ కొంచెం హార్ష్ గా చెప్పినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ సిగ్గుందా, లజ్జుందా, పౌరుషం ఉందా అనేటువంటి మాటలు అది తిట్టుగా తీసుకుంటారా, అవతల వాళ్ళు తీసుకునేటువంటి విధానం బట్టి ఉంటది. రైట్, శివశంకర్ గారు. సాయి గారు, ఇప్పుడు పెద్దలు కృష్ణాంజనేయులు గారు చెప్పిన దాంట్లో కొద్దిగా నేను విభేదిస్తున్నాను, ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉంది రాజకీయ విశ్లేషణలో. అమరావతి రాజధాని అన్నది రాష్ట్రానికి సంబంధించిన విషయం, రాష్ట్రానికి సంబంధించిన విషయం, గుంటూరు విజయవాడ జిల్లాలకు సంబంధించిన విషయం కాదు. ఇదైతే కరెక్ట్ కదా? ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే ఆ రెండు జిల్లాలని ఉద్దేశం పెట్టుకొని, ఆ రెండు జిల్లాలని మనసులో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నారా, ఈ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి. రాష్ట్ర సమస్య అయ్యేటప్పుడు అక్కడ ఆ రకమైన భాష వాడి ఆ ప్రజలను అక్కడ రెచ్చగొట్టడంలో దురుద్దేశాలు స్పష్టంగా కనపడతాయి. ఫ్రస్ట్రేషన్ కానీ దురుద్దేశం కానీ స్పష్టంగా, ఇవన్నీ ఆయనకు తెలియనివి కావు, ఎందుకంటే ఆయన ఆరితేరిన రాజకీయ నాయకుడు. అంటే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమిటి అని అంటే, ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసింది రాష్ట్రానిక ఒక ప్రాంతానిక, అంత భావోద్వేగానికి గురయ్యి అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఓటర్లను ఉత్తేజపరచడానికి అని అంటారు, ఉత్తేజపరచడానికి ఏంటంటే పదజాలం ఉంది, ఏమనొచ్చు, గుంటూరు కారం పనిచేయటం లేదా, పల్నాడు పౌరుషం ఏమైంది, ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ మోడ్లోకి వస్తాయి. ఏ ప్రాంత చరిత్రని, సంస్కృతిని రాజకీయ నాయకుడు తీసుకొని దాన్ని వాడతారు, ఏంటి పాజిటివ్గా వాడతారు, మీకు ఆ పౌరుషం లేదా అనడం, దాన్ని ఒక హద్దుల్లో ఉన్నటువంటి ఉత్తేజపరచడం అది. కానీ నిన్న ఆయన మాట్లాడిన మాటలైతే మాత్రం ఈ పలు పలు కోణాలలోంచి విశ్లేషించవలసినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే మించి నాకు ఓటేయకపోతే మీరు చచ్చినట్టే లెక్క అన్నది మాత్రం చాలా కాస్ట్లీ డైలాగ్ అండి. నేనైతే మీరు వీడియో అక్కడ ప్లే చేస్తే విని ఆశ్చర్యపోయాను, ఆయనే మాట్లాడారా అన్నంత దీనికి గురయ్యా నేను. ఎందుకంటే జనరల్గా ఆయన కొద్దిగా బ్యాలెన్స్ తప్పి మాట్లాడడం అరుదు, నేను ఆయన అడ్మినిస్ట్రేటర్గా కూడా చూశాను, కానీ ఎందుకు ఆ రకంగా మాట్లాడవలసి వస్తుంది, అసలు ఏమిటి దీని వెనక అన్నది. సీనియర్ నాయకుడు అయిన వాడు ఆయన ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. 73 సంవత్సరాలు వచ్చింది, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది, ఎంతోమంది యువ నాయకులకి ఆయన మార్గదర్శకంగా ఉండాలి. అటువంటిది ఆయన తప్పులు చేస్తే ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నట్టు, ఈ రకమైనటువంటిది మనం సమర్థించడం కూడా కరెక్ట్ కాదు. ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలి ఆ స్టేట్మెంట్స్. ప్రజల సమస్యలో చెప్పొచ్చు, వాళ్ళకి నచ్చితే ఓట్లు వేయచ్చు, నచ్చపోతే తిప్పికొట్టచ్చు, అది వేరే విషయం. కానీ ఆయన మాట్లాడిన మాట ప్రపంచం అంతా వెళ్తుంది కదా, దాన్ని బట్టి ఏ సంకేతాలు ఇస్తారు ఒక రాజకీయ నాయకుడు. కృష్ణాంజనేయులు గారు ఒక పాయింట్ చెప్తున్నారు, ప్రజలందరూ కూడా అక్కడ ఎవరు తప్పు పట్టలేదు, చంద్రబాబు మాట్లాడుతున్నప్పుడు ఇంకా హర్షించారు అన్నటువంటిది. అది ప్రజలు కాదండి, టీడీపీ కార్యకర్తలు. వాళ్ళు అక్కడ ప్రజలు, అక్కడ వాళ్ళ అభిమానులు ఉంటారు, పార్టీ కార్యకర్తలు ఉంటారు,
చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా బలి బలి అని చప్పట్లు కొడతారు. అది ఏ రాజకీయ నాయకుడికైనా సర్వసాధారణం. ఇప్పుడు ఆ జిల్లా ప్రజలందరూ అక్కడికి రాలేదు కదా, వాళ్ళ కార్యకర్తలు వచ్చారు కాబట్టి ఆ నాయకుడు మాట్లాడిన దానికి వాళ్ళు చప్పట్లు కొడతారు తప్పదాలకి. ఇట్ ఈజ్ బైండింగ్ ఫ్యాక్టర్. కానీ మనం మాట్లాడింది మనం కరెక్టా కాదా అనేది కూడా బేరీజ్ వేసుకోవాలి. ఆ రకంగా రాజకీయాల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు ఎవరైనా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇలా మాట్లాడారు కదా అని వైఎస్ఆర్సీపీ నాయకులు చెంకలు గుద్దుకోవక్కర్లా. తెల్లవారు లేచి వీళ్ళు మాట్లాడే భాష ఎలాగుందన్నది ప్రజలు చూస్తున్నారు. నేనేమంటానంటే రాజకీయాల్లో విలువలు నైతికత ఇవి రాను రాను దిగజారుతున్నాయి. దానికి అందరూ బాధ్యులే. ఇప్పుడు ఎవరు ఒకరి మీద ఒకరు అనుకుని అందరం శాఖాహారులమే చేపల పులుసు ఏమైపోయింది ఎవరికి అర్థం కావటం లేదు. అలా మాట్లాడకూడదు, అందరము బాధ్యులమే. ఆంధ్రప్రదేశ్లో ఇంకా దిగజారిపోతుంది విలువలు కానీ నైతికత కానీ చాలా దిగజారిపోతుంది. ఒక రకంగా ఏంటంటే ఆలోచిస్తే చాలా బాధ వేస్తుంది, ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటి భాష ఏమిటి, అసలు రాజకీయం అంటే ఇలా సొంత ఆస్తి అనుకుంటున్నారా. అదే రాజ్యాంగం ఇచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచే అంశాల మీద వీళ్ళకి అవగాహన ఉందా లేదా అన్న డౌట్ కూడా వస్తుంది. వీళ్ళు మాట్లాడే మాట భాష వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉంది. దానివల్ల రాజకీయ వ్యవస్థలో ఇబ్బందులు వస్తున్నాయి. ప్రజల మధ్య ప్రజల్లో కూడా విలువలు నైతికత లేకుండా చేయడానికే పాటు పడుతున్నారు తప్ప ప్రజల్ని మంచి మార్గంలో సన్మార్గంలో తీసుకెళ్దాము ప్రజారంజక పాలన ఇద్దామన్న ఆలోచన ఏ పార్టీకి లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీకి కానీ గతంలో పరిపాలించిన పార్టీకి కానీ ఇది చాలా దారుణమైనటువంటి విషయం, బాధాకరమైనటువంటి విషయం అండి. రైట్, రాజశేఖర్ రెడ్డి గారు మీరేమంటారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే హర్షిస్తున్నారు దాంట్లో తప్పేం లేదంటున్నారు, లేకపోతే అక్కడే నిలదీసేవాళ్ళు కదా అని అడుగుతున్నారు కృష్ణాంజనేయులు గారు. సార్ ఇప్పుడు అదే, ఇప్పుడు ఇంతకుముందు రామరెడ్డి శంకర్ గారు చెప్పినట్టుగా అక్కడికి వచ్చే వాళ్ళు ఎవడుంటాడు, కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ అభిమానులు ఉంటారు. వాళ్ళు ఈలలు గోలలు వేశారంటే, వాళ్ళు హర్షించారంటే ఇంతకన్నా భావదారిద్రం కోట్లు వేశారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే చంద్రబాబు గారు అన్న మాటలేమో ఆయన భావాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు కృష్ణాంజనేయులు. అంటే వీరిద్దరు భావజాలం కూడా ఒకటే రకంగా ఉంది. పోని కృష్ణాంజనేయులు గారు కానీ నడు దాని లేకపోతే చంద్రబాబు గారి యొక్క భాష సమర్థించిన వాళ్ళు ఒకటి అడుగుతున్నాను. నిన్న బాలకృష్ణ గారు చంప చెల్లు అనిపించారు. ఇంకొక ఈ అశోక్ గజపతిరాజు అనే వ్యక్తి ఒక మహిళను ఒంగో పెట్టి గుద్దాడు అవమానకరంగా మహిళా దినోత్సవం రోజున. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అర్థం చేసుకోవాలంటారేమో మరి కృష్ణాంజనేయులు లాంటి వారు. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏ రకంగా చెప్తున్నాం, ప్రజలకు ఏ సందేశం ఇస్తున్నాము అనేది మర్చిపోయి ఆ టీడీపీ యొక్క భావజాలం లేదా చంద్రబాబు భావజాలాన్ని మనం ప్రజల మీద రుద్దడం ప్రయత్నిస్తున్నామా, చంద్రబాబు గారు చెప్పే పరిస్థితి మీకు లేదా అనేది కనిపిస్తా ఉంది. ఈ రోజు వయసు పెరుగుతుంది కానీ టీడీపీ వాళ్ళు ఎవరికి కూడా విచక్షణ జ్ఞానం అనేది లేకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. నిన్న అరే పట్ట పగలు అశోక్ గజపతిరాజు లాంటి సీనియర్ నాయకులు కూడా మహిళ పూలు జల్లిందని అభిమానం ఎక్కువైంది, ఒంగో పెట్టి నాలుగు గుద్దాడు, దాన్ని ఎవడు ఖండించిన పాపాన లేదు. ఇప్పుడు వీళ్ళనేది ఏంటంటే టీడీపీ వారు కానీ కృష్ణాంజనేయ ఆ మహిళ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఆయన కొట్టారు అభిమానంతో కొట్టారని చెప్పాలేమో. మొన్న బాలకృష్ణ ఎప్పుడు పడితే కొడతనే ఉంటాడు, అప్పుడు కూడా అభిమానులు అర్థం చేసుకోవాలని చెప్తారేమో. మరి ఇంకా భాష మనం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏ భాష అయినా చెప్పగలుగుతారు. ఈ రోజున ఈరోజు పదే పదే అమరావతి గురించి ప్రస్తావిస్తా ఉంటారు, వాళ్ళ వాళ్ళకి లేదు బాధ అనేది కదా. ఇక్కడ చిన్న పాయింట్ సార్, అదే ప్రజాస్వామ్యం. ఇప్పుడు రేపు పొద్దున ఏమంటారు బాలకృష్ణ గారు, ఒక్క మాట తన్నులు తిన్న అతనేమో నా అంత నా చెంపకి ఆయన చెయ్యి యాడవ్వడమే చాలా అద్భుతం నా అదృష్టం జీవితంలో అని ఫీల్ అవుతున్నాడు. ఆ మహిళ అది మామూలుగా మాకుండేటువంటి చనువు మీద ఉండేటువంటిదే అనేటువంటిది ఆవిడ వెర్షన్. ఇప్పుడు ఇట్లాగే పబ్లిక్ కూడా వేలలేసి అభినందిస్తున్నారు అంటే అది చంద్రబాబు గారిని అర్థం చేసుకుంటారు. వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు, ఒక్క మీరు అర్థం చేసుకోవట్లేదు, ప్రతిపక్షాలు అర్థం చేసుకోవట్లేదని. అదే సార్, ఇప్పుడు కరెక్టే మీరు అన్నది. నేను ఏమంటున్నా అంటే ఇదే రకంగా వీళ్ళ బిహేవియర్ ఉంది. 2014 నుంచి 2019 దాకా కూడా ఇంతకన్నా పోటుగాడు లేడు, ఈ రాష్ట్రానికి అభివృద్ధి పరుస్తాడు, చించుతాడు, కొడుస్తాడు. అసలు ఈ చంద్రబాబు లాంటి వ్యక్తి ఇక్కడ ఉండే మన అదృష్టం అన్నట్టు అసలు మామూలు విశ్లేషకులతో సహా మేధావులతో సహా మీడియాతో సహా అన్నాడు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా నాశనం చేశాడో మనం చూసాము. కాంగ్రెస్ పార్టీ విడగొట్టి ఎంత నాశనం చేసిందో ఒక ప్రాంతంలో పెట్టేసి ఎంత నాశనం చేశాడో అంతకన్నా ఎక్కువ నాశనం చేశాడు.
ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏం చేశారు, తీర్పు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు, నీ పాలసీ నీ విధానం కరెక్ట్ కాదు అన్నారు. ఇక అది కూడా అర్థం చేసుకోవాలని ఒక మానసిక పరిస్థితి ఉంటే వాళ్ళని చూసి జాలి పడ్డమో లేదా తీసుకెళ్లి విశాఖపట్నమో లేకపోతే ఎర్రగడ్డలోనో చేర్చడం తప్ప ఇంకొక అవకాశం లేదు. ఈ రోజు ఇంకోటి ఏంటి చూడండి, ఒక్క నిమిషం మొన్న విజయవాడలో, అంటే దీనికి నిన్న గుంటూరులోది, మొన్న విజయవాడలో మాట్లాడిన వెర్షన్ ఒకసారి విందాం. బెంగళూరుకో చెన్నైకో పాలసీ పనులకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అమరావతిని కాపాడుకోవడానికి మీరు సిద్ధంగా లేరు, అవునా కదా? ఉన్నారా? ఎక్కడుంది ఆమె రోషం? ఎక్కడుంది ఆ పట్టుదల? ఏం మాట్లాడతారు మీరు? ఎక్కడుంది పట్టుదల? ఐఎమ్ క్వశ్చనింగ్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ప్రాంతంలో ఉండే ప్రజల్ని గట్టిగా అడిగే సమయం వచ్చింది. ఏ పట్టిసీమ నా కోసం తెచ్చానా? నీళ్లు తాగిన వాళ్ళకి అర్థం కాదా? అమరావతి నా కోసం కట్టానా? ప్రజల కోసం, రాష్ట్రం కోసం, ఈ ప్రాంతం కోసం. ఆ మాత్రం కూడా మీకు ఆలోచన లేకుండా మీరు ప్రవర్తిస్తా ఉంటే ఏమనాలని నేను అడుగుతున్నా. ఈరోజు నేను ఒకటి అడగాలా మిమ్మల్ని? అడగాలని మిమ్మల్ని అడుగుతున్నా. అడగాలని ఓటు ఇవ్వండి. ఓట్లు ఆడకి ఒక 2,000 ఇస్తారు ఈరోజు, తర్వాత ఉడిగం చేయండి మీరంతా పోయి. ఏమనుకుంటున్నారు? ఒక అతను కొబ్బరి చెప్పులు అమ్ముకునే మంత్రి, వీళ్ళంటే మంత్రులు బుద్ధి ఉందంటే వీడకు? కనక దుర్గమ్మ ఉండే స్థానంలో ఈ అవినీతి అంటే కంపు కొడతా ఉంది. అవినీతి మీకు రోషం రాదా? నా మీద అభిమానం అక్కర్లా, కనీసం ఆ దేవత పైన మీకు అభిమానం ఉండాలా? ఎప్పుడు వారసత్వంగా వచ్చిన కనక దుర్గమ్మ తల్లి కళ్ళు తెరిస్తే తప్ప మీరు కళ్ళు తెరవరా? ఆమెను కాపాడరా? మీరు కాపాడుకోలేరా? వెండ ఆభరణాలు ఎట్టమాయమైనాయి, ఎండి సింహాలు ఎట్టమైనాయి. పోతే 3 సింహాలు పోతే మీకు కనపడదా? మీకు మొత్తం అవినీతి కంపు కొడతా ఉంటే మీరు ఆనందంగా పడుకోండి, ఇంట్లో పడుకోండి. ఏమైంది రోషం? ఏమైంది తెలుగు వారి ఆత్మ గౌరవం? మర్యాద చెప్తున్నా, రోషం ఉంటే వాడి మీద చూపి, ఇక్కడ కాదు. మనమేంటి ఇది? పబ్లిక్ నిలదీసినటువంటి సందర్భంలో వాడి మీద చూపించే వాడు అనే పదాలు కూడా బహిరంగ సభల దగ్గరకు వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఏ కోణంలో నుంచి చూడాలి రామిరెడ్డి గారు? చంద్రబాబులో వచ్చిన నైరాశ్యం, అంతకుముందున్న అహం, ఈ రెండింటి యొక్క మిక్సింగ్ జరిగింది ఆయన వాడిన భాషలో, ఆయన చేసిన ఉపన్యాసాల్లో. రెండు అంశాలను తీసుకున్నాను అమ్మ. ఇప్పుడు రెండోసారి ఉన్న వీడియోలో ఒక అంశం బాగాలేదు, ఇంకో అంశం బాగానేది. ఏది